రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 వివాదాస్పదం కావడం తెలిసిందే. చీకటి జీవో అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ జీవోపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఆ జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కార్ అభ్యర్థనపై స్పందించిన సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై నేడు విచారణ జరిపేందుకు నిర్ణయించింది. అటు జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో జనవరి 23న విచారణ జరగనుంది. ఇక రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 వివాదాస్పదం కావడం తెలిసిందే. చీకటి జీవో అంటూ విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ జీవోపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఆ జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలని నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 1 విషయమై సుప్రీంలో సవాల్ చేసిందో అది విచారణకి రానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? తెలిసిందే. అయితే చీకటి జీవో అంటే విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నాయి. అయితే ఈ జీవో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఆ జీవోను ఈ నెల 23 వరకు అయితే సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు అయితే విజ్ఞప్తి చేశారు. అయితే ఏపీ సర్కార్ అభ్యర్థనపై అయితే స్పందించిన సిజేఐడివై చంద్రచూడ్ నేతృత్వంలో అయితే ధర్మాసనం ఈ పిటిషన్ పై అయితే నేడు విచారణ జరిపేందుకు నిర్ణయించింది. అటు జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టులో జనవరి 23 వరకు విచారణ అయితే 23న అయితే విచారణ జరగనుంది. అయితే దీనిపై అయితే మొత్తం మీద అయితే చూసుకుంటే హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్పై అయితే సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందా అన్నది అయితే ఆసక్తిగా అయితే మారింది.